అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా ఫస్ట్ మేము చేసింది. అసలు పిల్లలు ఎవరు ఉన్నారో ఐడెంటిఫై చేసింది అంటే ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు అందరిని. తర్వాత ఏమేమి చేసినారో ఒకసారి ఎవరైనా అంగన్వాడీ టీచర్ చెప్తారా? శామ్ పిల్లలు ఉండి వాళ్ళ దగ్గర నుంచి శామ్ నుంచి వెళ్తాం. రిజిస్ట్రేషన్ లో మన దగ్గర మన జిల్లాలో చాలా పూర్వం ఉన్నాయి. ప్రతి యూపీఎస్సీలో అంతకంటే పూర్వం ఉన్నాయి. రీసెంట్ గా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే కేసీఆర్ కిట్ ద్వారా ఇస్తున్నామో అవి. రెండోది ఆ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటిని మనం రెక్టిఫై చేయడానికి కావాల్సినంత టైం దొరుకుతున్నాం. దీంట్లో మేజర్గా మెయిన్ చూసింది అనిమియా కేసెస్. అనిమిక్ కేసెసే మేజర్గా కొత్త అత్తగారు మామగారు ఇట్లా ఉంటారు. ఇలాంటి విషయాల్లో వాళ్ళ మనం వాళ్ళకి దగ్గరగా వెళ్ళి గృహ సందర్శనాల ద్వారా ఇవన్నీ మనం డిస్కస్ చేసినప్పుడు తెలిసి జరగవు. అయినా ఆమెకు ఒక సర్వీస్ ఇచ్చాము అని అంటే ఆ సర్వీస్ గురించి తల్లికి తెలియాలి. ఎందుకు తెలియాలంటే ఇప్పుడు బిడ్డ బరువు తీసాం. బరువు తీసినప్పుడు ఆమె వయసు ఇప్పుడు ఈ మధ్య స్ట్రిప్స్ రాలే. ఆ పాత మెథడ్లో రెండు టెస్ట్ ట్యూబ్స్ ఏవో ఉంటాయి కంపేర్ చేసి అవి వాడతలేము కదా. పారేసిన పోయి ఉంటాయి పక్కన వారేసి ఉంటాయి. రెండు మూడు ఏళ్ళు అయినాయి అంటే కనబడవు మనం ఉన్నాయి కానీ వాడ రియేజెంట్స్ ఎక్కడ చేస్తున్నారు మీరు వాళ్ళ చూసి రాస్తున్నప్పుడు డాక్టర్ రాస్తున్నారా లేదంటే అక్కడ ఏమైనా టెస్ట్ చేసి రాస్తున్నారా ఎట్లా జరుగుతున్నారు? ఎవరన్నా ఒకళ్ళ ఆశ కేసీఆర్ కిట్ లో ఎట్లా నమోదు చేస్తారని చెప్తున్నారు సార్? కేసీఆర్ కిట్ లో దేన్ని చూసి చేస్తున్నారు అమ్మ మీరు చెప్పండి. మీరు ఆశ ఎవరన్నా సబ్ సెంటర్ లో ఉందా? ఎవరి దగ్గర అయినా కొన్ని స్ట్రిప్ ఎవరి దగ్గర అయినా ఉందా? ఇప్పుడు పేపర్ మెథడ్ ఉండే కదా.